సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్ద గూడాటిపల్లి గ్రామ భూ నిర్వాసితుల నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. 18 రోజులుగా ప్రాజెక్ట్ వద్ద వంట వార్పు చేసుకుంటూ దీక్షను చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ భూ నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారాలు చెల్లించిన తర్వాతనే పరిహారాలు చెల్లించిన తర్వాతనే ఐక్యత ఐక్యత పరిహారాలు చెల్లించిన తర్వాతనే పరిహారాలు చెల్లించిన తర్వాతనే పరిహారాలు చెల్లించిన తర్వాతనే పరిహారాలు చెల్లించిన తర్వాతనే ఐక్యత నిర్వాసితుల ఐక్యత ఏదైతే గత నెల 23వ తారీఖు నాడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా నిర్వాసితులకు సంబంధించిన విషయంలో పరిహారాలు చెల్లించకుండా జేసీబీలు టిప్పలను తీసుకొచ్చి రోడ్ కట్ చేసి నిర్వాసితులను ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తా ఉంటే గ్రామమంతా ముక్తకటంతో ఇక్కడికి వచ్చి పనులు అడుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 18 రోజులుగా ఇక్కడే ఆమర నిరాహార దీక్షలు చేస్తూ రేయనక పగలనక వంటలు వండుకొని ఇక్కడనే భోజనాలు చేస్తూ రాత్రి కూడా ఇక్కడే ఉంటున్నా కూడా ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు, అధికారులకు లేదు. మేము అడిగేది ఒకటే, నిర్వాసితులకు సంబంధించిన అంశాలు పూర్తిగా చెల్లించిన తర్వాత ముందుకెళ్ళమని గత 14 సంవత్సరాల నుంచి కూడా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ క్రోడీకరించి ముందుకెళ్ళని చెప్పడం జరుగుతుంది. ఏ రోజు కూడా వాళ్ళ సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదు. ఎన్జీటీని కూడా ఆశ్రయించడం జరిగింది. ఎన్జీటీ కూడా ఒక కమిటీ ఫామ్ చేస్తే ఆ కమిటీ ఇక్కడికి వచ్చి మాతోని సంప్రదించి అధికారులను సంప్రదించి ప్రాజెక్టును కలిగి తిరిగి ఎలాంటి అనుమతులు లేవు, దాదాపు 1000 రోజులు ఉల్లంఘనలు జరిగినాయి అని చెప్పేసి 2.5 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి వేసింది ఫైను. అయినా సిగ్గు లేకుండా విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఎన్జీటీ ఆర్డర్ ఉంది, ఎలాంటి పనులు చేపట్టాం. జనవరి 24 వరకు కూడా ఆర్డర్ ఉంది, పనులు చేపట్టాం, ఊరును ఖాళీ చేయించామని చెప్పేసి ఆర్డర్ ఉన్నా కూడా పోలీసులతోటి పోలీసులను దిగ్బంధించి ముందుకెళ్ళడం జరిగింది. దీన్ని కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయడం జరిగింది. ఉన్న అధికారులు ఎవరైతుందో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. మొన్న గత 4 రోజుల కింద ఆర్డీఓ గారు మీటింగ్ పెట్టి ఒక ఇంట్లో 2-3 ప్యాకేజీలు ఇచ్చామని చెప్తున్నాడు. ఏమైనా అక్రమంగా ఇచ్చాడా, దొంగలకు ఇచ్చాడా? జెన్యున్గా పద్ధతి ప్రకారంగా ఎవరైతే జెన్యున్ ఉంటే 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పరిహారాలు చెల్లించాడు తప్ప అక్రమంగా చెల్లించినట్టుగా చెప్పుకోవడం జరుగుతుంది. పిల్లలు 8 లక్షలు అడిగారు, 6 లక్షలు ఇస్తుంటే 8 లక్షలు ఇవ్వని ఆ రోజు కలెక్టర్ దగ్గర నుంచి కూడా లేచి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది 8 లక్షల జీవో లేదంటాడు. 8 లక్షల జీవో లేదనుకుంటే చింతమడకలో ఏ జీవో ప్రకారం ఇచ్చారు, మొన్న దళిత బంధు ఇచ్చినప్పుడు ఏ జీవో ప్రకారం ఇచ్చాడు, వీరు ఇచ్చిన ఇప్పుడు గౌరేలి ప్రాజెక్టుకి ఏ జీవో వర్తించింది, ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉన్నాయా? మీరు ఇచ్చిన జీవోలే కదా, జీవోల చట్టాలు ఇచ్చి ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మాకు కూడా 8 లక్షల జీవో తీసుకురమ్మని సభాముఖంగా ఈ నిర్వాసుల పక్షాన చెప్పడం జరుగుతుంది. ఎవరు ఒకరిద్దరు చెప్పిన తమత రైతులు నిర్వాసులు సానుకూలంగా స్పందించారని పేపర్లో రాయించుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు సానుకూలంగా స్పందించే ఆలోచన కనుక ఉంటే ఈ దీక్షా స్థలి వద్దకు వారు రావాలి, నిర్వాసితులను మాట్లాడిన తర్వాత ముందుకెళ్ళాలి తప్ప పోలీసుల దిగ్బంధం చేద్దంటే మేము కూడా దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు గ్రామం ముక్త దగ్గర ముందుకెళ్లడం జరుగుతుందని సందర్భంగా చెప్తానా, మేము చెప్తాను సారు, జరా నీ దయతో మాకేమున్నదో మాది మాకు ఇచ్చి మాకు వెళ్ళగొడితే మేము మంచి మాటతో పోతాం సారు, నవ్వుకుంటా పోతాం, లేకపోతే ఏడ్చుకుంటా పోతాం సారు. మేము ఏడ్చుకుంటా పోతే నీకు మంచిగా అనిపించేది, నీ పని మంచిగా నడవేది. మేము నవ్వుకుంటా పోతే నీ పని నడుతుంది, నీకు మంచిది ప్రేమ అవుతుంది. మేము గరీబులం,
ఇల్లర్కు పైసలు రావాలి నా ఇద్దరు మన వాళ్ళకి 600 పాకెట్ రావాలి మాదే ఉన్నదో దయకొద్ది ఇచ్చేయండి సార్ మా డబల్ రూమల్లో 600 పాకెట్ ఇల్లర్కు పైసలు ఇవి ఇచ్చేయండి సార్ రీడిజైన్ లో భాగంగా 106 ఇళ్లకు సంబంధించి 600 ప్యాకేజ్ ఇంకా ఇంతవరకు డిక్లేర్ చేయలేదండి ఒకటి డ్రాఫ్ట్ లో ఉన్న పేర్లను ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు తీసేసినారు వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇవ్వాల్సింది ఇంకొకటి 18 సంవత్సరాలకు సంబంధించిన యువతి యువకులు వాళ్ళకు సంబంధించి ప్యాకేజ్ ఇవ్వాల్సింది ఇంకొకటి మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ డ్యామ్ లో భూములు పోయి ఇంకా మిగులు భూములు ఉన్నాయి మిగులు భూములకు సంబంధించిన జీవిత బీమా